విశాఖ జిల్లా అనకాపల్లిలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సుమారు 1305 మంది రైతులకు 4.63 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలను చెక్కులను ఎమ్మెల్యే అమర్నాథ్ ఎంపీ డాక్టర్ సత్యవతి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రైతుల బకాయిలను విడుదల చేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఈ సందర్భంగా రైతుల తరపున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి పేదవాడికి అందించినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం జమ చేసేటువంటి కార్యక్రమం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాన్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనని చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు ఏకంగా రాజశేఖర రెడ్డి గారి జన్మ దినోత్సవాన్ని రైతు దినోత్సవంగా ప్రకటన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంటే ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు ఆ కుటుంబానికి ఉన్నాయన్నటువంటిది చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వాటితో పాటు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే రైతులు ఆ రోజు 2018-19 సీజన్ గాను 4,63,00,000 రూపాయలు ఏదైతే ఆ రోజు చెల్లింపు తోలారు ఆ ప్రభుత్వం చెల్లింపు చేయాల్సినటువంటి బకాయిలు ఆ ప్రభుత్వం చెల్లింపులు ఇవ్వాల్సి రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఆ రోజు ఎన్నికల కోసం ఎన్నికల ప్రచారం కోసం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పసుపు కుంకుమ పేరేజ్ ఆ డబ్బులు అన్నింటినీ కూడా డైవర్ట్ చేసేసి